పొద్దున జిరా తెప్పించకండి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యో నన్న తండ్రి నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మారు నాన్న నోరు తెరవరా వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా వాడికి ఏం కొత్త కదమ్మా నువ్వు పెట్టవే అమ్మా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి ఎవడన్నా సంతోషాన్ని కన్నవాడతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో నాన్నగారు మీకు లక్షసార్లు చెప్పాననే వనద్దని నేను ఈ రోజు పొజిషన్ వచ్చానంటే ఆయనే కారణం జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంభూతుడు అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు స్వామి లేవండి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు వస్తాయన్న అలాగే జరిగింది ఏపీసీడీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు చెల్లరా బాబు అనుకున్నాను చెల్లటి వార్త చెప్పారు మరి మాకు నీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు వీళ్ళకి ఇప్పుడు తొందరే ఉందిలేండి మేము బయలుదేరుతాం స్వామి మిక్సల్ టచ్ లో ఉంటాం శుభం మరి బుచ్చిగా ఏట్రా బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి ఆడ నెంబరా నెంబర్లు ఆడమగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపడకండి గురుజీ ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెల్ నెంబర్ కదా ఇక నాలుగు ఎక్కేస్తాం ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ తెలుసు సేఫ్టీకి అడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ దెక్కొద్దన్నా వదండి ఇందాక నిలబడమని ఇంకే నిలబడవేంద్రా అది కాదు సార్ ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు ఆడి ఫేస్ నాకు నచ్చింది నీ ఫేస్ నాకు నచ్చింది నాగరాజు ప్లీజ్ చెప్పండి సార్ సార్ ప్లీజ్ నమస్కారం నాగరాజు గారు నమస్తే నేను నీకు తెలుసా తెలుసా భలే వార్ సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల దాడిపోతుందని చెడ్డ పేరు ఉంది మంచి పేరు ఈయన అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు కాదండి మరి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్ గోదావరి జిల్లా ఆయన ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్న్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి ఆ మందు బట్టలు సార్ జాగ్రత్త మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు అసలే డిపార్ట్మెంట్ వారు అంత మాత్రంగా ఉంది ఈ అమ్మాయినా చిచి ఇది కాదు అమ్మాయి పక్క నేను పర్లేదు Do you all have reservation ticket? ఏదో అడుగుతుంది చూడరా ఆ నిప్పునాగరాజ్ స్టెల్లింగ్ హూ ఇస్ హి టికెట్ కలెక్టర్ నిప్పునాగరాజ్ చౌదరి గారు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినేమో చిచి చౌదరి గారు అందాలు రాసని చెప్పారు ఏదో పవర్ బిల్ వాటం ఇదని ఇది కాదు వచ్చేది వచ్చేది ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్లు ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ని మేము ప్యాసింజర్లమే దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్ మా సీట్ నెంబర్ తో నీకు ఏంటై పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చోరా ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సిఇఓ సోనిక్ సొల్యూషన్ ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్ అడలేవయ్యా అడలే ఏం మాట్లాడుతావు నువ్వు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్
నువ్వేంటి ఇది నా బర్త్ ఎందుకు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట్ అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి ఎక్కడ పడితే అక్కడ కూర్చోను బై ది వే నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ ఐఎమ్ బొక్కా సుబ్బారావు షాతిక బొక్క అరే వెంకీ అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా ఈ నసగాలతో మనకేంటి అనవసరంగా నేను రాను రా మీరు వెళ్ళండిరా తన ఎనీటైమ్ వచ్చేవచ్చు డాడీ నాకు కో కొని పెట్టలేదు కూల్ డ్రింక్ లో విష పదార్థాలు ఉన్నాయంటే విరిచావే అది నేను మమ్మీ కోకు మమ్మీ నాకు కోక్ కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది మరి మీరు ఎందుకు తాగుతున్నారు పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా ఇవ్వండి పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనుషులా రాక్షసులా తాగితే వాడు రాక్షసులు అవుతాడండి తినడానికి ఏమైనా ఉందా ఇదిగోండి సార్ కారంగా మాంసం రా రాబోయి చందమామా వింతగా అదవినుమా రాబోయి చందమా ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి పాడు సామంతము గల సతికి సీమంతుడనగు పతి నోయ్ గల సతికి ధీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా ఫ్యాంటాస్టిక్ చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ వెళ్తా కూర్చో ఆ సఫారీగా రా ఎవరు బొక్క సార్ నాకు తెలియక అడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క